ఓకే, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ మహంతో ఉన్నారు సార్. చెప్పండి, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు, అది ఉత్తరాంధ్ర నుంచి జగన్ ఉత్తరాంధ్రని రాజధాని చేస్తానన్న నేపథ్యం ఇదంతా కూడా ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా భావించాలండి మనం. అలాగే అక్కడ ముఖ్యంగా అలాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మనం తీసుకోవాలండి. స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఎక్కువగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే ఒక నియంత పాకెట్లతో ఉన్నటువంటి వ్యక్తిని ఇంటికి పంపించాలన్న ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి మెజార్టీగా భావించవచ్చండి. అదేవిధంగా ఆంధ్ర ప్రజలు ఎంత తెలివైన వారో అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. జాతికి ఒక మెసేజ్గా, నేషనల్ లెవెల్లో ఒక మెసేజ్గా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే 151 సీట్ల నుంచి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత తెలివైన దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మా మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత. ఈ విజయం అంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఉమ్మడిగా సాధించినటువంటి విజయంగా మనం భావించవచ్చండి సార్. అంటే విశాఖపట్నం రాజధానిగా ప్రకటిస్తానన్నా కానీ ఎందుకు అక్కడ ప్రజలు ఆదరించలేదండి? కానీ విశాఖపట్నం ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారండి, దోపిడీని కోరుకోవట్లేదు. వీళ్ళు ఏం చేశారంటే రాజధాని అని చెప్పి ఆశల పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం పూర్తిగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా భయాందోళనతో వణికిపోయారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు వస్తున్నాయి. ఒక స్థలం నచ్చిందంటే దాన్ని ఏ విధంగా మాకు అమ్మండి అని చెప్పేసి దౌర్జన్యంగా చేసినటువంటి పరిస్థితులు. సో అవి చూసిన తర్వాత ప్రజలకి వీళ్ళంతే ఒకలాంటి భయం పుట్టుకొచ్చింది. కనుక అందుకే బుద్ధి చెప్పారు, గతంలో కూడా వీళ్ళు నమ్మలే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా నమ్మలేదు. సార్ మీరు చెప్పండి, అసలు ఎమ్మెల్సీలతోనే విజయం స్టార్ట్ అయింది టీడీపీ, సో ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? యాక్చువల్గా ఎమ్మెల్సీతోటే 108 నియోజకవర్గాల్లో ఉన్న విద్యావంతులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను తెలియజేశారు. అప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మారి తన విధానాలు మార్చుకోవాల్సింది, కానీ ఓటర్లు మా వాళ్ళు కాదని తప్పుడుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ ఎన్నికలు చూస్తుంటే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగింది. అసలు ఫస్ట్ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి అడిగితే వారిని లోపల కేసులు పెట్టి ఇరికించేయడం, దీన్ని తట్టుకోలేకపోయారు. ఈరోజు ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారనమాట. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏలో కీలక పాత్ర వచ్చింది, కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచిగా నిధులు వస్తాయి, రాజధానిని పూర్తి చేస్తారు, అమరావతిని పూర్తి చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆశల్ని తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సార్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి? ఇప్పటికే బాబు గారు స్టార్ట్ చేశారు, రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ చేపడతారు. ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ఫస్ట్ రాష్ట్రంలో నాశనం అయిపోయిన విద్యా వ్యవస్థని సెట్ చేస్తారు. ఉత్తరాంధ్రకి పరిశ్రమలు చాలా వరకు పోయాయి వైసీపీ పాలనలో. ఆల్రెడీ ఉన్న ఐటీ ఇండస్ట్రీస్, స్టార్టప్స్ విశాఖపట్నం నుంచి బయటకు వెనక్కి వెళ్ళిపోయాయి. బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా దేశ విదేశాలతో మాట్లాడి విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తారని చెప్పి ఇప్పటికే మేము ఎదురు చూస్తున్నాం. బాబు గారి మాటల ద్వారా కూడా మాకు ఆ విషయం అర్థమైపోతుంది. ఉత్తరాంధ్రకి ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని గతంలోనూ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. కాబట్టి ఉత్తరాంధ్రకి మంచి రోజులు వచ్చినట్టుగా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ భావిస్తున్నారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అన్ని ప్రాంతాల పూర్తి అభివృద్ధి వైపుని పయనించే విధంగా ప్రయత్నం చేశామని చెప్పి కూడా ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని చెప్పి కూడా టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.